అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ గోదావరి. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే వస్తువులతోనే పాస్తాని ఎంతో సాఫ్ట్గా, జ్యూసీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 కప్ పాస్తా తీసుకుందాము. ఈ పాస్తాని బాగా కడిగి అవి మునిగే వరకు డ్రింకింగ్ వాటర్ని పోసి ఉంచాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి లిడ్ క్లోజ్ చేసి 1 విజిల్ వచ్చే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. ఈలోపు మనం 1 పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని, అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా చిన్నగా తరగాలి. అలాగే 2 పెద్ద టమాటాలు ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. 1 క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లిని తొక్కలు వలిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు నూనె పోసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేపాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవి కూడా వేసుకొని వేపుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ని కూడా ఇందులో వేసి బాగా వేపుకుందాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు వేయించాలి. ఇప్పుడు దీనికి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉన్న టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు దీనికి 2 స్పూన్స్ చక్కెర యాడ్ చేద్దాము. ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల మనకి పాస్తా తీయ తీయగా టేస్టీగా బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నాము కాబట్టి స్పైసీ కోసం 1/2 స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని గరిటెతో ప్రెస్ చేసుకుంటూ బాగా వేపుకోవాలి. ఇలా చేయడం వల్ల పాస్తా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు దీనికి 1/2 స్పూన్ చాట్ మసాలా, 1 ఫుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి. చాట్ మసాలా ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు. షుగర్ వేశారు కాబట్టి చాట్ మసాలాని స్కిప్ చేసుకోవచ్చు. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా 1 విజిల్ వేయించి పెట్టుకున్న పాస్తాని ఒకసారి గరిటెతో విడివిడిగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా పాస్తాని కుక్కర్లో ఉడకబెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతుంది. లేదంటే నార్మల్గా వాటర్ పోసి సాల్ట్ ఆయిల్ వేసి ఉడికిస్తే కొంచెం లేట్ అవుతుంది. ఈ పాస్తాని ఈ మసాలాలో యాడ్ చేసుకుందాము. పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా ఉండేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువగా కలపడం వల్ల పాస్తా విరిగిపోతుంది. ఇప్పుడు పాస్తా ఉడికించిన వాటర్ని కొంచెం ఇందులో వేసి ఉడికించుకుందాము. ఇలా ఉడికించడం వల్ల పాస్తా జ్యూసీగా,
కొంచెం గ్రేవీలా ఉంటూ వస్తుంది. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకుందాము. కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే పాస్తా టేస్ట్కి సూట్ కాదు. ఈ పాస్తాని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది. కనుక నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.